மச்சான், பீச்ல எல்லாரும் செலவு வச்சிருக்காங்க, ஆனா நட்புக்குன்னு ஒரு செலவு வைக்கணும்னா அது உனக்கு தாண்டா வைக்கணும். మైదాపిండితో మనిషిని చేసినట్టుందరా మీరా? అది కాదు మీరా, నేను నీకు ప్రపోజ్ చేసిన రోజు నువ్వు చాలా కండిషన్స్ పెట్టావు కదా, ఆ కోపంలో నోటికొచ్చి తిట్టేసి వెళ్ళిపోయాను. కానీ ఆ తర్వాత ఇంటికెళ్ళి బాగా ఆలోచన చూసిన తర్వాత తెలిసింది నువ్వు చెప్పినంత కరెక్టేగా, నా మంచి కోసమేగా, ఇందులో తప్పే ఉంది. నీ లాస్ట్ కండిషన్ నీకు గుర్తుందా? వీడితో ఫ్రెండ్షిప్ కట్ చేయమన్నావు, నేను ఫస్ట్ దాన్ని ఫాలో అవబోతున్నాను. మీరా, ఇప్పుడు నీ ముందు చెప్తున్నాను, ఈ సెకండ్ నుంచి వీడితో ఫ్రెండ్షిప్ కాదు. దోస్త్ మేరా దోస్త్, తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్, నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్, తూ హై మేరీ జాన్. ఇక సెకండ్ కండిషన్ కూడా చేసిన ఓవరాక్షన్ చాలు, లైఫ్ లాంగ్ నేను పెళ్లి కాకుండా శబరిగానే ఉండిపోతాను. సపోజ్ ఒకవేళ నేను పెట్టిన కండిషన్స్ కొప్పుకుని ఒక అబ్బాయి దొరికితే నేనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, బాయ్. ఏంటి ఇంకా నించున్నారు? ఓ, బస్సుకి డబ్బులు లేవా? డోంట్ వరీ, నేను ఇస్తాను. ఉంచండి, ఆటో పట్టుకుని ఇంటికెళ్ళిపోండి. ఆటో దీన్ని నమ్ముకుని బంగారు గడి క్యాంటిచ్చానే. వీళ్ళ ప్లేస్ లో నేను నా జాంగ్రీ ఉండాల్సింది. తను నాకు దూరం చేసాడు. వాసు వాళ్ళ అమ్మ చెప్పమ్మా. రే బంగారం, వాసు కదలకండి, గడేస్తున్నారా? ఎంత పట్టినా తలుపు తీరలేదు, త్వరగా రారా. రే వాసు, తలుపు తీరా. అయ్యో, హలో బంగారాజు. అమ్మా. రే బంగారు, ఎందుకింత లేట్ రా? వాడు గదిలోకెళ్ళి గడేసుకుని గంట అవుతుందిరా, ఏం చేయాలో తెలియట్లేదు. లోపల ఫ్యాన్ ఉందా? ఉంది. స్టూలు చైర్ లాంటి ఫర్నిచర్ ఏమైనా ఉందా? ఎందుకు రాలి అడుగుతున్నావు? అవన్నీ ఉన్నాయిరా? అమ్మా, నేను అడిగిన చెప్పు, మీ చీరలు కూడా ఉన్నాయా? ఉన్నాయిరా, అయితే ఏమంటావు? ఓ గాడ్, ఇంకేముంది, అంతా అయిపోయింది. కాళ్ళకి చైరు, మెడకి చీర, వేలటానికి ఫ్యాను. వీడికి మీరు రూమ్ ఊరికే ఇచ్చారా, ఊరేసుకోవడానికి ఇచ్చారా? రే రే, ఎందుకురా, ఏదేదో చెప్పి భయపెడతా, ముందు వాడిని కాపాడరా. ఇంత సడన్ గా సూసైడ్ అటెంప్ట్ ప్లాన్ చేశాడంటే మీరు నా ఏమైనా తిట్టారా? నేనెందుకు తిడతానరా? చివరిగా ఎవరికో ఫోన్ చేశాడు. ఓ పాప, ఇష్టడు పురుగులు పట్టిపోను. వాడేమన్నాడు ఏమో గానీ వీడు లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు. వచ్చేటప్పుడు కూడా ఇంకొక నిరికించుకుంటే చాలు. ఏం ఆలోచిస్తున్నారా? టైల్ లిస్ట్ ఎలా డిలీట్ చేయాలా? ఏంట్రా వాగుతున్నావు? అదే అండి, ఎలా డైనమిక్ గా కాపాడాలా అని. ఇది టీక్ వుడ్డా? గుడ్డు వుడ్డేరా? ఇప్పుడు ఈ తలుపు బదలకూడదు. అయ్యో, తలుపు బదులు కొడతావా? ఇలాంటి తప్పని పరిస్థితుల్లో ఈ బంగారు బేభత్వం సృష్టించక తప్పదు. మీరు హార్ట్ పేషెంటా? అయినా సరే పర్లేదు, 10 స్టెప్స్ బ్యాక్ వెళ్ళండి. గో బ్యాక్, ఆపరేషన్ వుడ్ స్టార్ట్స్. ఏం చెబుతున్నారా? అయ్యో, వాడు లోపల నడన్న బాధ కంటే నువ్వు చేసే విన్యాసాలకే ఇటుగా గుండెల్లో నొప్పొస్తున్నట్టుందిరా. సరే ఓకే, 1 2 రిటర్న్, 1 2 స్టాప్. స్క్రాచింగ్ ద ఫ్లోర్, వెలాసిటీ ఇంటూ యాక్సలరేషన్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్. అయ్యో, ఏమిద్రా నీకు, భయంతో చచ్చాన్రా? లేదమ్మా, కొంచెం టైర్డ్ గా ఉంటాను, పడుకున్నాను. నిద్రపోతున్నావా? చాలా సేపటి నుంచి డోర్ కొడుతుంటే నువ్వు తెరవలేదు కదా. నేను భయపడి బంగారు ఫోన్ చేశాను. బంగారు సీన్ లేదు, నువ్వు ఎక్కువ ఊహించుకున్నావు. సిగ్గు లేకుండా వచ్చాడు, వచ్చి డోర్ బద్దలు కొడితే గానీ నిన్ను కాపాడా అని చెప్పి బాగా ఫోర్స్ గా పరిగెత్తుకుంటూ వచ్చాడా? ప్లీజ్ గివ్ మై యాక్సెసరీస్.
బాగా స్క్రాచెస్ పడ్డట్టున్నారా? గుడ్ మదర్ గుడ్ సన్ వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్. రే ఏమైంది రా వీడికి, 16 వయసులో చంద్రమోహన్ నడుస్తున్నాడు. రే బంగారం, ఒక కప్పు కాఫీ తాగలరా? కాఫీ కాదమ్మా, వాడు మన ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగడు. ఏ వాడిని అడుగు. రే బంగారం ఏమైందిరా? రే ఈ అమ్మ మాట వినాకరా. రే ఏంట్రా మిత్రం మధ్య ప్రాబ్లం? నాదేం తప్పు లేదే. మరి తప్పు నీదా? ఏం లేదు వదిలే అమ్మా. మరెందుకు మొహం పెన్నోలా పెట్టాడు? మాట్లాడమను మాట్లాడమను. మాట్లాడవేంట్రా అమ్మా? అసలు ఏం చేయడం నీకు తెలుసా? రే ఏం చేశాడు? వద్దులే అమ్మా, చెప్పుకోలేను. రే నువ్వేం చేసావురా? అబ్బా నేనేం చేయలేదమ్మా. రే ఏంట్రా ఆటలుగా ఉందా? నువ్వు వాడి తప్పంటావు, వాడు నీ తప్పంటాడు. చూడండి, మీరెందుకు గొడవ పడ్డారో దేని గొడవ పడ్డారో నాకు తెలియదు, గానీ మీరిద్దరూ ఎదువరకట్లా కలిసి ఉండాలి. అర్థమైందా? నాకు కావాల్సింది అదే. ఏమంటారు? చూసావమ్మా, నువ్వు ఇంతగా చెప్తున్నా ఒక్క మాట కూడా మాట్లాడకుండా నంగిలా కూర్చున్నాడు. ఏరా ఎందుకంత బిల్డప్? ముందు ఇద్దరు షేకండ్ ఇచ్చుకోండి. హాయ్ హాయ్. ఇలా మాట్లాడడం కంటే మాట్లాడకపోవడమే బెటర్. రే ఎప్పట్లాగే నవ్వుతూ మాట్లాడచ్చు కదరా, నవ్వు. నవ్వరా అమ్మా, వీడు కోపంలో కోటా శ్రీనివాస రాడు నవ్వుతున్నాడమ్మా. అందంగా బంగారులా స్టైల్ గా నవ్వనమ్మా. రే ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? రే బంగారు, వీళ్ళ నాన్నతో మాట్లాడి 20 సంవత్సరాలు అవుతుందిరా. కలిసే ఉంటూ మాట్లాడకుండా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కనీసం మీరైనా గొడవ పడకుండా ఉంటారనుకుంటే మీరు నన్ను బాధ పెడుతున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు చావండి. అమ్మ చెప్పిందన్న ఒకే ఒక కారణంతో నేను నీతో మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఆవిడ పెట్టిన సాల్ట్ సాంబార్ తిన్నాను. రే బావా, నువ్వు మరీ అంత సీరియస్ గా మాట్లాడుకో, నీ ఫేస్ కి అది సూట్ అవ్వదు. నా లవర్ చెప్పింది కరెక్టేరా? నువ్వు చూడడానికి బొప్పూర్ గడ్లాగే ఉంటావు. లోపట బంగారుందా? బంగారా? ఎందుకు? ఒక చిన్న పంచాయతీ. పంచాయతీయా? అయితే పంపిస్తాను, వెచ్చండి, వచ్చేస్తాడు. ఏంట్రా బావా, నిన్ను వెతుకుంటూ ఒక సీట్ పెట్టాలనే వచ్చింది. వస్త్రమ్మా. నువ్వు ఉండరా బాబు, అక్కడ నా ఫ్రెండ్ డేంజర్ లో ఉన్నాడు. ముందు అన్ని సేవింగ్ తర్వాత నీ వెడ్డింగ్. చాలా దూరం పరిగెట్టింది నేను, సీట్లు హీట్ ఎక్కువ ఉంటారు. ఆగండి, ఇప్పుడు ఏమైందని ఓ గుంపుగా వచ్చి అరుస్తున్నారు? ఈడేమన్నా పోయాడా, లేక ఇది ఎవరితో పోయిందా? లేదుగా, కొంచెం లేట్ అయింది మీ పెళ్లికి అంతే. ఇప్పుడు మనం బయలుదేరితే ట్రాఫిక్ లో ఇరికిపోతాం. ఓ పని చేద్దాం, మేడ మీద మ్యారేజ్ చేద్దాం, బ్యాక్ సైడ్ భోజనాలు ఆడదాం, సందులో శోభనం చేద్దాం. ఎలా ఉంది ఐడియా? సూపర్ కదా. ఎవరైనా సీట్ల దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటారా? నేను ఒక్కనే దెబ్బలు కొట్టించుకున్నాను. ఏదో మైదా పిండి గుద్దులు కాబట్టి దెబ్బలు కొంచెం మైల్డ్ గా తగిలినాయి. అదే సేట్ ఫ్యామిలీ కాకుండా సీమ ఫ్యామిలీ అయి ఉంటే కోసి కారం పెట్టి పత్ర చేసి డబ్బలు అయితే అమ్మేసేవారు. వదిలే మావా, నీ జాతకంలో శనిగాడు ఎంటర్ అయి ఉంటాడు. శనిగాడు జాతకంలో కాదురా, డైరెక్ట్ గా జీవితంలోకి ఎంటర్ అయిపోయాడు. సార్ మమ్మల్ని దెబ్బతున్నట్టున్నారు. బావా మన ఫ్రెండ్షిప్ రీయూనియన్ అయింది కదా, దాన్ని మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలరా. అయితే ఏం చేద్దాం? ఇంకేముంది, ఫుల్ గా మందేద్దాం. రే నేను ఒక్క చొక్క మందేసి కొడితేనే తాగుతానేమో గానీ నీలా స్మెల్ చూసి పడిపోయేటో జన్మలో తాగండిరా బావా. బావా నేను తాగండిరా, నా డబ్బుతో మందు కొంటాను. నేను పకోటలు తింటూ నీకు కంపెనీ ఇస్తాను. నమ్మలమ్మడా. ఎన్న మచ్చం ఇప్పటికి ఎట్ట నమ్మిక తండా వాడికే. లెట్స్ గో. పెట్టు అక్కడ, పెట్టరా. వీడు లవ్ వేస్ట్ అంటున్నాడో ఫ్రెండ్షిప్పే బెస్ట్ అంటున్నాడో, ఇన్ని నమ్మచ్చా మళ్ళీ దెబ్బతినేస్తావా? కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ ఎందుకు బావా, తాగేరా. నేను మారిపోయాను రా. వీడికి చిన్న టెస్ట్ పెడదాం. రే ఇలాగే చాలా మంది చెప్తుంటారు రా, ప్రేమ కంటే స్నేహం గొప్పదని. ఈ స్నేహ మ్యారేజ్ జీవితం, స్నేహం అంటే ఇదేరా, బ్లాబ్లా. ఈ కొటేషన్లు అన్ని లారీ లెనకాల రాస్తారు గానీ లైఫ్ లో ఎవడ చేస్తాడరా? ఎందుకు రా నమ్మకం లేకుండా మాట్లాడతావు? లవ్ కంటే ఫ్రెండ్షిప్ ఏరా ముఖ్యం. లవ్ ఇవ్వాలంటుందే రేపు పోతుంది పోతుంది, కానీ మన ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ స్ట్రాంగ్ గా ఉంటుందిరా. నీకు అర్థం కాలేదురా, డైరెక్ట్ గా డెమో చూపిస్తా. ఇది నేను, ఇది నీ లవర్ మీరా, ఇది నువ్వు. ఇప్పుడు మీరిద్దరు ఒకటయ్యారు కదా, ఇప్పుడు చూడు.